రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు. సో మొత్తానికి కొంతవరకు ఇండియా అలయన్స్ మీకు కొంత టఫ్ ఇచ్చినా కానీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సరే, 400 ధీమా వ్యక్తం చేస్తున్నారేమో, ఈరోజు మిత్రపక్షాల అవసరం మాత్రం భారతీయ జనతా పార్టీకి వచ్చింది స్పష్టంగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఈసారి మీకు చాలా బలమైనటువంటి ఒక బలం చంద్రబాబు నాయుడు రూపంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రూపంలో రాబోతోంది. సో వీళ్ళు మీతో కలుస్తున్నారు, మీరు చేయాల్సినటువంటి బాధ్యతలు కూడా ఈసారి చాలా ఉన్నాయి, కూటమిలో కూడా ఉన్నారు కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది ఏంటి, ఏం చెప్తారు ఈ కూటమి, ఈరోజు జరిగినటువంటి భేటీలో మీ తరపు నుంచి ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు, మీకు అదేవిధంగా ఐనీస్ వీక్షకులకు, ఈ చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ 1999 నుంచి ఈ తర్వాత 2004 వరకు కూడా సంకీర్ణ ప్రభుత్వం నడిపింది. అందులో తెలుగుదేశం పార్టీ కూడా మా మిత్రపక్షంగా ఉండింది, కలిసి పనిచేశాం. అయితే ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడపడంలో భారతీయ జనతా పార్టీ తర్వాతనే ఇంకెవరు కూడా, ఎందుకంటే ఒక్క ఎంపీ సీటు కూడా లేని మిత్రపక్షాలు కూడా మాతో ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు 25-28 దాకా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ దేశంలో తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా కూడా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల సమ్మతితో చేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. జనరల్ గా మేము ఎప్పుడు చెప్తున్నాం, సర్వస్పర్శి సర్వవ్యాప్తి. కాబట్టి నియంతృత్వ పొకడులు కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన మేము కలిసినప్పుడు, ఈ రోజు నుంచి మేము అధికార పార్టీ, ముందులాగా మేము ప్రతిపక్ష పార్టీ కాదు. ఇప్పుడు మా బాధ్యత పెరిగింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ నుంచి ఏం కోరుకుంటున్నారు, వారు ఏం ఆశిస్తున్నారు, వారు ఏమి మార్పు కోరుకొని ఆంధ్రప్రదేశ్ లో మా కూటమికి ఓటేశారన్న విషయం భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. వెంకటేశ్వర రెడ్డి గారు గతంలో వైసీపీ నుంచి కూడా ఎంపీలు అత్యధిక స్థానంలో గెలిచారు, అప్పుడు మీకు పెద్దగా అవసరం పడలేదు. బట్ ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి నుంచి గెలిచినటువంటి ఎంపీల అవసరం ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పడింది. అండ్ మోరోవర్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, కూటమిలో కలవడానికి మీకు పట్టిన టైం కంటే, తెలుగుదేశం కూటమిలో కలవడానికి మీకు పట్టిన టైం కంటే, ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడుకు పట్టిన టైం చాలా తక్కువ టైం, జస్ట్ విత్ ఇన్ అవర్స్ లో పట్టింది. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు చెప్తే కదా, మనం ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్. అయితే రాష్ట్రం, దేశంలో మనం గత 10 సంవత్సరాల నుంచి పరిపాలన, అయితే చంద్రబాబు నాయుడు గారి విజనరీ గాని, నరేంద్ర మోడీ గారి విజన్ గాని, భారతీయ జనతా పార్టీ మోడల్ గాని, మనం ఏంటి, అభివృద్ధి చుట్టే తిరుగుతుంది. అభివృద్ధే మా అజెండాగా చెప్తున్నాం. ఇప్పుడు మేము గుజరాత్ లో అభివృద్ధి ఏ విధంగా అయితే చేసామో దాన్నే కొనసాగిస్తామని అన్ని చోట్ల కూడా చెప్తున్నాం. కాబట్టి మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ ఒకటే కోరుకున్నప్పుడు, ఒకటే ఆలోచన ఉన్నప్పుడు, ఏకాత్మ మానవ దర్శన సిద్ధాంతంతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మింగిలవుతాం, కలిసి పనిచేస్తాం. కాదు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏదైతే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఇంకా ఏదైనా పెండింగ్ విషయాలు ఉన్నాయా, పోలవరం ఏదైనా పెండిందా, రాజధానికి సంబంధించి ఉందా, తర్వాత ఎన్హెచ్ హైవేస్ కు సంబంధించి ఇక్కడ ఏదైనా, కేంద్రం చేయగలిగినంత ఖచ్చితంగా చేస్తుంది. ఇక్కడే కాదు కూడా, భారతదేశం గతంలో కూడా వ్యాప్తంగా, గతంలో కూడా వెంకటేశ్వర రెడ్డి గారు, గతంలో కూడా మీరు వైసీపీతో భారీగా విభేదించి యుద్ధ వాతావరణం ఏమీ లేదు. బట్ ఈసారి అధికారికంగా మాత్రం కూటమిలో ఉన్నారు, ఈసారి అధికార పక్షంలో ఉన్నారు. గతం కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? గతంలో ఏం చేసింది కేంద్రం ఆంధ్రప్రదేశ్కు, ఈసారి అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి? ఈ రెండు ప్రశ్నలకు భారతీయ జనతా పార్టీగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. శ్రీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీకి ఒక బాధ్యత ఉంది. బాధ్యత కలిగిన జాతీయ రాజకీయ పార్టీగా, అధికారంలో ఉన్న పార్టీగా మేము అభివృద్ధినే కోరుకుంటాం. మీరు ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు అమరావతిని మనం మళ్ళీ పట్టాలు ఎక్కించాలంటే ఏం కావాలనో ఒకసారి ఖచ్చితంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కానీ, తర్వాత ఇక్కడున్న మంత్రులతో కానీ ఖచ్చితంగా ఉమ్మడిగా సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం. అది కాకోకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇది వరకు ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు తమ భాగస్వామ్యం డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆ పథకాలే మాకు వద్దని చెప్పింది. ఒకవేళ ఇచ్చినట్టు ఏమో మా పథకాలుగా స్టిక్కర్లు వేసుకుంది. వాటన్నిటి మీద కూడా ఖచ్చితంగా సమీక్ష జరుగుతుంది. అవి కాకోకుండా ఈ రాష్ట్రంలో హెల్త్ కానీ, తర్వాత మెడికల్ కాలేజీ కానీ, రోడ్లు కానీ, హార్బర్లు కానీ, విమానాశ్రయాలు కానీ,
తర్వాత హౌసింగ్ కానీ వీటన్నిటి కూడా కేంద్రం నుంచి ఏదైతే చేయగలుగుతుందో వాటన్నిటి కూడా మిగతా రాష్ట్రాలకు కాదు కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రం విభజనకు గురైంది, ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది, ఏదైతే మనకు నెల నెల కమర్షియల్ ట్యాక్స్ భాగస్వామ్యం వస్తున్నది తక్కువగా ఉంది, ఇక్కడ ఉద్యోగ ఉపాధి కల్పన లేదు, ఈ ప్రాంతంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే శాంతి భద్రతల విషయంలో గానీ ఆర్థిక విషయాలు కానీ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి సౌలభ్యం గానీ ఉన్న ఇబ్బందులను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ఇంకొంచెం ఈజీ అవుతుందేమో, సుగమం అవుతుందేమో, ఓకే చూద్దాం. బట్ బిఫోర్ దట్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడింది, అదే విధంగా మా ఉమ్మడి పరిపాలన అప్పుడు అప్పుడు కేంద్రంలో మీరే ఉన్నారు, ఇప్పుడు కేంద్రంలో మీరే ఉన్నారు, అప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు మాతో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు, బట్ అప్పటి మాటకు ఇప్పటి మాటకు కొంచెం బరువు బాధ్యతలు పెరిగింది మాత్రం నాకు అనిపిస్తోంది. మా బాధ్యత పెరిగింది. ఇంకా ఈ రోజు నుంచి మేము విమర్శలు చేసే రోజులు పెట్టి మేము ఏం చేయాలనో మాకు ఏ బాధ్యత అప్పగించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వాటిని ముందుకు తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ